హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీడిఆర్ ఐటీ టెక్ క్రియేషన్స్. ఈరోజు ఈ సెషన్లో ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సింపుల్ క్యాలిక్యులేటర్ ఏ విధంగా మనం డెవలప్ చేయాలి అనే ఒక ప్రోగ్రామ్ని చూద్దాం. ప్రోగ్రామ్ యొక్క స్టేట్మెంట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్టేట్మెంట్స్ మీరు ఏదైతే స్క్రీన్ పైన చూస్తున్నారో ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఆర్ ప్రోగ్రామింగ్ ఐడిఈ ఏదైతే ఉందో ఆర్ స్టూడియో దాంట్లో మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ముందుగా మనం డాక్యుమెంటేషన్ సెక్షన్లో ఒక కామెంట్ లైన్ రాద్దాం. ప్రోగ్రామ్ యొక్క ఏం రాద్దాం, ప్రోగ్రామ్ టు మేక్ సింపుల్ క్యాలిక్యులేటర్. ఫోర్ ఆపరేషన్స్, అర్థమెటిక్ ఆపరేషన్ యూజ్ చేస్తూ మనము ఒక సింపుల్ క్యాలిక్యులేటర్ని క్రియేట్ చేద్దాం. దానికి ముందుగా ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాను. ప్రింట్ అనే ఫంక్షన్, బిల్ట్ ఇన్ ఫంక్షన్. ప్రింట్ ఎంటర్ యువర్ ఆప్షన్. మొదటి స్టేట్మెంట్ అది. దాని తర్వాత ప్రింట్ వన్ ఫర్ అడిషన్. ప్రింట్ టూ ఫర్ సబ్ట్రాక్షన్. ప్రింట్ 3 for multiplication. Print 4 for division. ఈ ఫోర్ ఆపరేషన్స్ చేద్దాం. ఒకటి ఎంటర్ చేశారనుకోండి, మీరు టూ నెంబర్స్ని యాడ్ చేస్తాం. ఆప్షన్ టూ ఎంటర్ చేశారనుకోండి, రెండు నెంబర్ నుంచి మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. అలాగే ఆప్షన్ మీరు త్రీ ఎంటర్ చేశారనుకోండి, రెండు నెంబర్కి మల్టిప్లికేషన్ జరిగి మనం రిజల్ట్ ప్రింట్ అయ్యేటట్టు ప్రోగ్రామ్ రాద్దాం. అలాగే ఫోర్ ఇచ్చారనుకోండి, డివైడ్ చేస్తాం. సో దానికి ప్రోగ్రామింగ్ కోడ్ రాద్దాం. ముందు ఒక ఇన్పుట్ వాల్యూ ఇవ్వాలి కాబట్టి ఆప్షన్ తీసుకోవడానికి. సో ఆప్షన్ అసైన్మెంట్ ఆపరేటర్ ఏఎస్ డాట్ ఇంటీజర్ రీడ్ లైన్ ప్రాంప్ట్ ఈక్వల్ టు ఎంటర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్. నెంబర్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్ ఏఎస్ డాట్ ఇంటీజర్ రీడ్ లైన్ ప్రాంప్ట్ ఎంటర్ ఫస్ట్ నంబర్. నెంబర్ టూ నమ్ టూ అసైన్మెంట్ ఆపరేటర్ ఏఎస్ డాట్ ఇంటీజర్ రీడ్ లైన్ ప్రాంప్ట్ ఈక్వల్ టు ప్రాంప్ట్ ఎంటర్ సెకండ్ నంబర్. ఈ స్టేట్మెంట్ ద్వారా మీరు వన్ కానీ టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ ఈ నెంబర్ను మీరు కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసింది రీడ్ లైన్ అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ ద్వారా మీరు కీబోర్డ్ ద్వారా యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసింది స్ట్రింగ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయడానికి ఏఎస్ డాట్ ఇంటీజర్ అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ ద్వారా మనం ఎంటర్ చేసినటువంటి స్ట్రింగ్ రూపంలో ఉన్నటువంటి ఇంటీజర్ నెంబర్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేసేసి
ఆప్షన్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తుంది. అంటే ఇక్కడ మీరు 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఎంటర్ చేస్తారు. 1 అనేది అడిషన్ కోసం, 2 అనేది సబ్ట్రాక్షన్ కోసం, 3 అనేది మల్టిప్లికేషన్ కోసం, 4 అనేది డివిజన్ కోసం ఎంటర్ చేస్తారు అన్నమాట. తర్వాత మీరు రెండు నెంబర్లు ఎంటర్ చేయాలి కాబట్టి దానికి కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేస్తారు కాబట్టి ఈ స్టేట్మెంట్ యూస్ చేస్తాం. నంబర్ NUM1, నంబర్ 1 అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేస్తూ మనం రీడ్లైన్ అనే ఫంక్షన్ ద్వారా ఒక నెంబర్ని ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన స్ట్రింగ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఏఎస్ డాట్ ఇంటీజర్ అనే ఫంక్షన్ ద్వారా దాన్ని మళ్ళీ ఇంటీజర్ ఫామ్లో కన్వర్ట్ చేసి మనం NUM1 అనే ఒక వేరియబుల్కి అసైన్ చేస్తాం. అలాగే రెండో నెంబర్ని కూడా అదే పద్ధతిలో మనం ఈ స్టేట్మెంట్ ద్వారా ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత మనం స్విచ్ అనే ఒక డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ ద్వారా మనం రిజల్టెంట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో రిజల్ట్ అసైన్మెంట్ ఆపరేటర్ స్విచ్ ఆప్షన్ కామా NUM1 ప్లస్ NUM2 కామా NUM1 మైనస్ NUM2 కామా NUM1 స్టార్ NUM2 కామా NUM1 స్లాష్ NUM2. సో ఈ విధంగా మనం స్టేట్మెంట్ రాస్తాం. స్విచ్ అనే స్టేట్మెంట్ లేదా స్విచ్ అనే డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, స్విచ్ అనే కీవర్డ్ రాస్తాం, తర్వాత ఆప్షన్ రాస్తాం. ఈ ఆప్షన్ అంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో దానికి సంబంధించిన కరస్పాండింగ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అయిపోయి మీకు రిజల్ట్ అనే ఒక వేరియబుల్లో అసైన్ అవుతుంది అనమాట. ఈ స్టేట్మెంట్ ద్వారా ఆప్షన్ అంటే 1 ఇచ్చారనుకోండి, అప్పుడు దీని వాల్యూ 1 అవుతుంది. అప్పుడు 1 అయినప్పుడు మొదటి ఏదైతే ఆర్గ్యుమెంట్ ఉందో ఆ ఆర్గ్యుమెంట్ మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎగ్జిక్యూట్ అయిపోయేసి మీకు రిజల్ట్ అనే వేరియబుల్కి అసైన్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఆప్షన్ మీరు 2 ఇచ్చారనుకోండి, ఈ 2 ఇచ్చినప్పుడు మీకు ఈ ఆప్షన్ వాల్యూ 2 అవుతుంది. 2 అయినప్పుడు మీరు ఈ రెండవ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే సబ్ట్రాక్షన్ అనమాట. అది ఎగ్జిక్యూట్ అయిపోయి మీకు రిజల్టెంట్ వాల్యూకి అసైన్ అవుతుంది. అంటే ఈ ఆప్షన్కి ఏదైతే వాల్యూ ఉంటుందో మనం 1, 2, 3, 4 ఇస్తాం. 1 ఇచ్చినప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అవుతుంది. సెకండ్ 2 ఇచ్చినప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అవుతుంది. మీరు 3 ఇచ్చినప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అవుతుంది. అలాగే 4 ఇచ్చినప్పుడు మీరు ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అవుతుంది. ఎవాల్యుయేట్ అయిపోయిన తర్వాత అది రిజల్ట్ అనే ఒక వేరియబుల్కి అసైన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ ఇన్సర్ట్ చేస్తాను నేను, అది వచ్చేసి ఆపరేటర్ అని రాద్దాం. అంటే మనం అడిషన్ చేస్తే ప్లస్ రావాలి, అలాగే మైనస్ సింబల్ రావాలి సబ్ట్రాక్షన్ అన్నప్పుడు. సో స్విచ్ ఆప్షన్ కామా ప్లస్ కామా మైనస్ కామా స్టార్ అలాగే స్లాష్. సో ఈ విధంగా స్విచ్ స్టేట్మెంట్ రాసుకుందాం. ఇక్కడ మీకు ఆప్షన్ 1 అయిందనుకోండి, ప్లస్ని మీకు ఆపరేటర్కి అసైన్ చేస్తుంది. అలాగే ఆప్షన్ అనేది 2 అయిందనుకోండి, మైనస్ని మీకు ఆపరేటర్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తుంది. ఆప్షన్ 3 అయిందనుకోండి, స్టార్ అనేది ఆపరేటర్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తుంది. అలాగే ఆప్షన్ అనేది 4 అయిందనుకోండి వాల్యూ, అప్పుడు మీకు ఈ స్లాష్ అనేది ఉందో అది ఆపరేటర్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తుంది. ఇప్పుడు రిజల్ట్ వాల్యూ మనం డిస్ప్లే చేద్దాం. ప్రింట్ అనే ఫంక్షన్ ద్వారా ప్రింట్ అలాగే పేస్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం కంకేటినేట్ చేయడానికి. ముందుగా NUM నమ్ 1 అని రాద్దాం, కామా తర్వాత ఆపరేటర్ రాద్దాం, ఓపీఏ ఆపరేటర్ కామా NUM2 కామా ఈక్వల్ టు కామా రిజల్ట్ అనేది రాయవచ్చు. సో ఈ స్టేట్మెంట్ ద్వారా ఏమవుతుంది, పేస్ట్ అనేది కంకేటినేట్ స్టేట్మెంట్ కాబట్టి ఈ 4 కలిపి మీకు రాస్తుంది అన్నమాట.
ఎన్యుఎం వన్ అన్నప్పుడు ఎన్యుఎం వన్ వేరియబుల్లో ఏదైతే ఉందో మీకు కాంటెంటు అది డిస్ప్లే అవుతుంది. తర్వాత ఆపరేటర్ అని రాసాం, ఆపరేటర్లో మీకు ఆప్షన్ వాల్యూ వన్ అయిందనుకోండి ప్లస్ అని, తర్వాత మైనస్ అని, స్టార్ అని, స్లాష్ అని, ఏదో ఒక ఆపరేటర్, ఏదో ఒక అర్థమెటిక్ ఆపరేటర్ ఆపరేటర్ అనే వేరియబుల్లో ఉంటుంది, అది డిస్ప్లే అవుతుంది. తర్వాత నమ్ టూ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ ఉన్నటువంటి కాంటెంట్ డిస్ప్లే అవుతుంది. తర్వాత ఒక క్యారెక్టర్ ఏదైతే మనం ఈక్వల్ టు పెడుతున్నామో ఈక్వల్ అనే క్యారెక్టరు యాస్టీస్గా మీకు అవుట్పుట్ పేజ్ పైన వస్తుంది. తర్వాత రిజల్ట్ అనేది అయితే ఉందో ఆ రిజల్ట్ వేరియబుల్లో ఉన్నటువంటి కాంటెంట్ మీకు డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఇది సింపుల్ క్యాలిక్యులేటర్, రెండు నెంబర్స్ ఇన్పుట్ చేసేసి అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ చేయడం అన్నమాట. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. దీన్ని ముందుగా నేను సేవ్ చేస్తాను. ఇది సింపుల్ క్యాలిక్యులేటర్ కాబట్టి సింపుల్ సి అని పెడతాను, తర్వాత సేవ్ చేస్తాను. ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ ఉంది, సింటాక్స్ ఎర్రర్ తీసేద్దాం. అలాగే టూ ఇక్కడ డబుల్ కోర్స్ నేను పెట్టలేదు కాబట్టి మీకు అది ఎర్రర్ వచ్చింది, ఆ ఎర్రర్ తీసేద్దాం. ఇక్కడ ఇక్కడ అలాగే డబుల్ కోట్స్ పెడదాం ఇక్కడ. సో ఇక్కడ ఆప్షన్ వన్ అని ఇస్తాను నేను, వన్ ఇచ్చేసి ఎంటర్ చేస్తాను. ఎంటర్ ఫస్ట్ నెంబర్ 40, ఎంటర్ సెకండ్ నెంబర్ 50. సో 40 + 50 = 90 అనేది మీకు అవుట్పుట్ రూపంలో వచ్చింది. చూసారు కదా, ఇది సింపుల్ అడిషన్. మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను ఆప్షన్ 2 ఇస్తాను, ఎంటర్ ఫస్ట్ నెంబర్ 50, ఎంటర్ సెకండ్ నెంబర్ 30. సో 50 - 30 = 20 అనేది అవుట్పుట్. సో ఈ విధంగా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాం. మల్టిప్లికేషన్ ఆప్షన్ వచ్చేసి 3 కాబట్టి 3 ఎంటర్ చేస్తాను. ఫస్ట్ నెంబర్ 40, సెకండ్ నెంబర్ 20. సో 40 × 20 = 800. ఇప్పుడు డివిజన్ చేద్దాం. ఫోర్త్ చాయిస్ ఆప్షన్, దీంట్లో 40, తర్వాత సెకండ్ నెంబర్ 20, డివిజన్ చూడండి 2 40 / 20 = 2. సో ఈ విధంగా మీరు సింపుల్ క్యాలిక్యులేటర్ని ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ మరిన్ని నావి మీకు చేరాలి అంటే నా యూట్యూబ్ ఛానల్ GDR IT Tech Creations ని సబ్స్క్రైబ్ చేయండి.